నాకు బండి ఉంది కదా, వారణాసి ఘట్టాన్ని చూడడానికి వారణాసి నుంచి తరలి వచ్చిన గంగ మాత మరికొద్ది క్షణాల్లో వనస్థలిపురం గణేష్ దేవాలయ ప్రాంగణంలో మరికొద్ది కేపట్లో శ్రీమతి అండ్ శ్రీ వట్టి వరలక్ష్మి శంకర్రావు స్మారక సేవా సంస్థ కరూర్ నగర్ వారిచే ప్రదర్శించబడు సత్య హరిశ్చంద్రియం వారణాసి ఘట్టం మరికొద్ది క్షణాలు. నిర్వహణ దర్శకత్వం శ్రీ వి సూర్యప్రకాష్, సంగీతం శ్రీ టి అమ్మయ్యనాయుడు, మేకప్ శ్రీ వి పరమేశన్ పార్టీ, నటీనటులు సత్య హరిశ్చంద్రుడు, డాక్టర్ శ్రీ చింతలపాటి సూలపాణి గారు, లోహితుడు మాస్టర్ చందు, వీరబాహుడు శ్రీ చిట్టి బాలనాగేశ్వరరావు గారు, కేశవుడు శ్రీ సిఎండ్రీ ఆర్కే మూర్తి, శివుడు శ్రీ సీతారామ శర్మ, కావాల కౌశికుడు శ్రీ వి సూర్యప్రకాష్, మాధవుడు శ్రీ తాత నాగవర ప్రసాద్, నక్షత్రకుడు శ్రీ మంగపతిరావు, చంద్రమతి శ్రీమతి పి సావిత్రి నటించు మరికొన్ని చెప్పట్లో సత్య
ఎవ్వని అంబుడి పరమే కారణం ఎవ్వడు అనాది బద్ధలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడవడు వాణి నాత్మకము ఈశ్వరుడే శరణము వేడద ఈశ్వరుడే
ఇక జీవించడం అని పాకెట్లు నమ్మకుంటుందయ్యా. ఇప్పుడు మాత్రము తగినట్టు దొరికిన
హృదయమునా సిగ్గు వదలిలే
Yeah.
ఈమె నాకు అదృష్టమనే దొరికిన నా భార్య చంద్రమతి. మీరు అన్నట్లుగా హరిశ్చంద్రుడు భవిష్యత్తు నాకు రుణగ్రస్తున్నావు పత్రాలు సాక్ష్యాలు చిత్తమే పత్రములు సాక్ష్యము మరియు మా సత్యత్వమే పత్రాలు సాక్ష్యాలు అప్పుగా ఈ తరవాదుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ కాశీపురంలో అనుమించిన వాడు లేనప్పుడు తగిలించడానికి ఉన్నప్పుడు ఎగగొట్టడానికి మించిన వాడు ఈ చుట్టుపక్కల లేడు. అయ్యా మీరు మహాబ్రాహ్మణ నా సత్యమే నన్ను కాపాడమని Bye.
తీర్చగను. రాణి వాసపు మిమ్మల్ని అందగించి ఇప్పుడు ఒక దాసిగా విలువని కష్టం.
కొంగలను నీకు భవితవ్యము ఎవరి రెండు కాలకాలంలోనే వెంట మమ్మల్ని పంపివేయము త్వరలోనే మన వచ్చి కుల సమాధానం మన కలవకపోతుంది భవితవ్యము ఎవరి రెండు యవ్వన కల్వారలో
నాకు రావాల్సిన మొత్తం తీర్చుకుంటాను.
కాసేపల పౌరులారా, ఇతడు హరిశ్చంద్రుడు. కౌసకులకు రుణగ్రస్తుడవుట వలన ఇతనిని బానిసీనుడిగా విక్రయించుతున్నాడు. ఇతని గుణగణములు చెప్పుతున్నాను విను. అయ్యా
స్వాగతం. గణేష్ దేవాలయ సేవా సమితి మరియు మా తల్లిదండ్రులు అయినటువంటి వడ్డీ వరలక్ష్మి శివశంకరరావు స్మారక సేవా సంస్థ వారి తరఫున, మరి మిత్ర సమూహం అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, స్వాగతం తెలియచేసుకుంటున్నాం. నిజానికి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందా అనేది 2 రోజులుగా ప్రశ్నార్థకంగా ఉంది. మొన్న 1వ తారీఖున మేము పుష్పవేలు పీఠంలో నాటకం వేసాం. రాత్రి సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 2 వరకు వారబడుతూనే ఉంది. కాస్త పెద్ద షెడ్ అది, రాత్రి అక్కడే పడుకుని మొన్నటి పొద్దున బయలుదేరి మెట్రోలో వచ్చాం. నేను మా పంపన గారు, మా మూర్తి గారు నలుగురే. నిన్నటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది, ఇవాళ పరిస్థితి కూడా అట్లాగే ఉంటుందని తెలుసు. కాకపోతే నిండా మునిగాం. ఇంకొకటి, ఇది పెద్దల పేరు మీద అనుకున్న కార్యక్రమం, అమ్మవారి మీద, అయ్యవారి మీద, వాళ్ళ మీద భారం వేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. మా అదృష్టం కొద్దీ కొద్దిగా ముందు ఇబ్బంది అయినప్పటికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే కార్యక్రమం ఈరోజు సంపూర్ణం అనేటువంటి తృప్తితో నేను ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం కలిగేసిన మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. వీడు మా మనవడు, మా కూతురు కొడుకు, వీడి పేరు నేహన్ శ్రీకృష్ణ. ఇవాళ విశేషాలు, ఒక విశేషం మా మనవడి చేతుల మీదుగా, మా మునుమలు మా మనవరాల చేతి మీదుగా, అంటే చేయించు అక్కడ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళ మునుమలు మునుమలు వాళ్ళు. అదేవిధంగా మా అమ్మాయి వచ్చింది, ఈ వాళ్ళలో కూడా చిన్నపిల్ల ఇంకా 3 నెలలు బాగుంటే కానీ అమ్మ రా ఒకసారి పెద్దవాళ్ళు అన్నది. నేను మీద వాళ్ళకి వైరల్ ఫీవర్తో పడుకున్నాం, నేను కూడా మొన్నదాకా వైరల్ ఫీవర్తోనే ఉన్నాను, వీడికి కూడా వైరల్ ఫీవర్ మీద ఉంది గత 4-5 రోజులు బట్టి. ఇవాళే కొద్దిగా వీడు తిరుగుతున్నాడు బయటకు వచ్చి. అలా మరి మా అదృష్టం మీ అందరి ఆశీర్వాద బలం, అగో ఆ స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం, మీరందరూ కూడా కొద్దిగా వాహన మరి కొద్దిగా కించిన మరి ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరందరూ వచ్చి నాటి కార్యక్రమాన్ని మాకు సఫలీకృతం కావడానికి ఆశీర్వదించారు. ఎక్కువ సేపు టైం తీసుకొని నేను, ఎందుకంటే మనం అందరం నిలబడాల్సినటువంటి వాళ్ళమే. ఇక ఈనాటి ఈ కార్యక్రమం సత్యాచేంద్రియంలో సంగీతం టి అమ్మాయి నాయుడు గారు, మేకప్ బి పరమేశ్వర్ పార్టీ, సత్య హరిచంద్రుడు గారు, చిత్రపాటి సురపణి గారు,
కాలకౌశుడిగా భవదీయుడు ఈశ్వర ప్రకాష్, లోహితుడుగా మాస్టర్ చందు, మాధవుడుగా శ్రీ ఎల్ బుబ్బయ్య గారు, వీరబాహుడుగా శ్రీ చిట్టి బాలనాగేశ్వరరావు గారు, మాధవుడుగా మరి బుబ్బయ్య గారికి కంటి ఆపరేషన్ జరగటం మూలాన ఆయన వచ్చాడు ఉత్సాహంగా, కానీ డాక్టర్ గారి యొక్క సజెషన్ వలన ఆయన మేకప్ వేయడానికి కుదరకపోవటం వలన తాత నాగవర ప్రసాద్ వారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చారు. అదేవిధంగా వీరబాహుడుగా మా అన్నయ్య చిట్టి నాగేశ్వరరావు గారు ఇవాళ 4 గంటలే అన్నయ్య 4 గంటలకు రావాలంటే పాపం 4 గంటలకు ముందే వచ్చి కూర్చున్నాడు ఆయన. అదేవిధంగా నక్షత్రకుడుగా ఎంతో దూరం నుంచి వచ్చాడు పాపం గోడుప్పల అవతల నుంచి పి మంగపత్రరావు వాళ్ళు కూడా వచ్చాడు. అదేవిధంగా శివుడుగా మా శిష్య శర్మ గారు, మరి చంద్రమతిగా పి సావిత్రి గారు, నిజంగా ఆవిడ మాకు ఒక వరం లాంటి మనిషి. ఇవాళ సత్సంగం కోసం శంషాబాద్ లో ఉంది ఆవిడ. నేను ఇట్లా నాటకం అమ్మ ఫిక్స్ చేసుకున్నానమ్మ, మీరు నిజంగా చెప్పాలంటే డాక్టర్ గారు 2 సార్లు జరిగిన ఆవిడ వేయలేదు అమ్మ, మీకోసమే నేను పెట్టాను కార్యక్రమం, లేదా వేరే నాటకం పెట్టుకున్నామని గయపాక్షణం అని చెప్పానంటే, లేదు సార్ సత్సంగం కూడా మధ్యాహ్నం చేసుకుని మధ్యాహ్నం నుంచి బయలుదేరి నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేస్తానండి, నేను మీకు వచ్చి మీకు ఎట్టి పరిస్థితుల్లో నాటకం వేస్తానని చెప్పాను. ఆవిడ వచ్చింది నాటకాన్ని గట్టి కట్టించింది. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు చిరు సత్కార కార్యక్రమం మనం ముందు చేసుకుని తదుపరి మనం ఆర్టిస్టులకి సత్కారం చేసుకుందాం. అమ్మ పిల్లది అంటే ఇప్పుడు దయచేసి మొట్టమొదటిగా మా తాతగారు మా నాయనమ్మ గారు అయినటువంటి వడ్డీ హనుమానమ్మ గారు మరియు వడ్డీ పార్వతీశం గారు ఆ దంపతుల స్మారకం మృత్యర్థం ఈనాడు ఈ సత్కార కార్యక్రమానికి శ్రీ తోట బాలకృష్ణ శర్మ గారు మరియు లక్ష్మీదేవి గారు వారి సాదరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. రండి మంగపతి గారు, డాక్టర్ గారు అక్కడ ఉన్నారు, రండి సార్ డాక్టర్ గారు మంగపతి గారు కొద్దిగా ఆర్గనైజ్ చేయండి. తెచ్చేసాము పేరు మరి హరిత, మా అమ్మగారి పేరు మన అమ్మగారి పేరు మా అత్తగారి పేరు ఇద్దరు కలిపి పెట్టి చివరికి పిలవడానికి మరి కేకలేస్తే కేకలేకపోతే నా పేరు పెట్టారంటారని హరిత అని పెట్టుకుని హరిత కోసం మా మామగారు అది పిల్లల పేరు హరిత అని పెట్టుకున్నాను. జీవితంలో సహస్ర చంద్ర దర్శనం చేసిన పుణ్య దంపతులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ తోటపల్లి బాలకృష్ణ శర్మ గారు, వీరు విశ్రాంత పండితులు బహు పుస్తక రచయిత, వారి శ్రీమతి శ్రీమతి లక్ష్మీదేవి దంపతులకు శ్రీమతి అండ్ శ్రీ వడ్డీ హనుమాయమ్మ పార్వతీశ స్మారక జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయడం జరుగుతోంది. దీనిలో రాసినటువంటి పద్య రూపం కాకుండా గద్య రూపంలో ఇస్తున్నట్టయితే షోడశ కళాప్రపూర్ణుడుగా హిమమయూకిని పూర్ణోదయం నెలకొకసారి మాత్రమే ఉన్నవి వెన్నెల భాగ్యాన్ని పొందే నెలవంక బుద్ధికి సంకేతం. బుద్ధిజీవులైన మానవులు సహస్ర పూర్ణ చంద్రులను దర్శించడం ఒక విశేషమైతే జన్మ సార్థకతకు కొలమానం ఆత్మమిదులవడం వ్యక్తి సమాజ హితానికి సాహిత్య సాంస్కృతిక విద్యా సేవా రంగాలలో పరిశ్రమించడం అందుకు వారి అర్థాన్ని సహకరించడం విశిష్టమైన వర విశేషం. అందుకే
మీ స్థాపాచార్య దర్శిత దంపతులకు శ్రీమతి అండ్ శ్రీ వడ్డీ వరలక్ష్మి శివశంకరరావు దంపతుల స్మారక సేవా సంస్థ ఈనాడు జీవిత సాఫల్య పురస్కార ప్రదానం కావచ్చుకోండి. ఆనంద సంభరిత పూర్ణ హృదయంతో అందుకోండి. దీని రచన కీర్తి చేతులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ గారు. బాబా ఆఫీస్ లో వచ్చాడు ఎక్కుంటాడు ఎక్కుంటాడు. వ్యాసభూమి తరఫున మూర్తి గారు ఈ దంపతులకు పెద్ద దంపతులకు మరి వారికి చాలా సత్కరిస్తున్నారు. ఒక నిమిషం తదుపరి ధన్యవాదాలమ్మా. అయ్యా ధన్యవాదాలు. మేము పునీతులం కృతార్థమైన మీ ఆశయం వెళ్ళడంతో మీ ఆశీస్సు రాలేదు. మా తల్లిదండ్రులైనటువంటి వడ్డీ శంకర్రావు మరియు వడ్డీ వరలక్ష్మి దంపతుల పేరు మీద ఈనాడు మరి మా పెద్దల్ని మీరు స్మరించుకుని వారి ఆశీస్సులు తీసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఎంఎస్కే ప్రభు గారు మరియు శ్రీమతి మాణిక్యమ్మ గారిని సాదరపూర్వకంగా వినమ్రపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జగత పితరం ఉందే పార్వతీ పరమేశ్వరం. జీవితంలో సహస్ర చంద్ర దర్శనములకు చేరువవుతున్న పుణ్య దంపతులు విశ్రాంతి న్యాయమూర్తి జాయింట్ రిజిస్ట్రార్ రిటైర్డ్ ప్రముఖ రంగస్థల టీవీ సినిమా నటులు దర్శకులు రచయిత ప్రయోక్త నంద్యావాది గ్రహీత
గౌరవనీయులు బ్రహ్మశ్రీ ఎంఎస్కే ప్రభు గారు, శ్రీమతి మాణిక్యాంబ దంపతులకు, శ్రీమతి అండ్ శ్రీ వడ్డీ వరలక్ష్మి శివశంకరరావు స్మారక జీవిత సాఫల్య పురస్కారం పద్యాలు మన దీపికా ప్రసాద్ గారు కొంత సవరణ చేసి నిర్మిస్తా దీన్ని ఇచ్చేశాము. ఘనమీ మాంస జన్మం ఇనకర సాధ్యంబు జగమునను ఎనిమిది పదులి దైనిక సంకుల సాగర శ్రేణిని దాటక వరలడు శ్రేష్ఠులకు నృతులు సార్థక మాయలు సౌమనస్క మగుసును జన్మ కర్మ ఫల వ్రజ చెనకుండ చక్కని బాటలయితను సదా అనుసరణీయం మీ మానవ నివహమునకు జీవితం మందున చిందర వందరాలు తట్టుకు నిలిచిరి తారకమై భావతరంగులకు బంగారు బాటవైచిరి సహస్ర చంద్ర దర్శన ఘటనము కాంచనకు జీవితం సుఖప్రదముగా ఆయుర ఆరోగ్య భాగ్యములు అరసి ముందు తరములందు మిమ్ము ఆదర్శ దంపతులన కీర్తి నొందెదరు ఎప్పుడు ఆర్తి మీరా. ఇప్పుడు శ్రీ రచన కీర్తిశేషులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరియు శ్రీ దీపికా ప్రసాద్ గారు ఈ యొక్క జీవిత ఈ యొక్క జీవిత సాఫల్య పురస్కారాన్ని మరి మాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించి వెనుదట్టి నిలిచి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి పివికే సోమయాజుల గారి చేతుల మీదుగా పుణ్యదంపతులకి మా నాన్నగారు అమ్మగారి పేరు మీద ఈ యొక్క ఫలకాన్ని వారికి అందజేయవలసిందిగా మమ్మల్ని కృతార్థం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తదుపరి వేదభూమి తరఫున శ్రీ మూర్తి గారు సత్కరిస్తారు. మరి అత్తమామ గారు కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమ సందర్భంగా మరి మా మామగారు అత్తగారు పేర్ల మీదుగా మరి వేమూరి శ్రీనివాస శాస్త్రి గారు మరియు ఆదిలక్ష్మి కామేశ్వరి గారు వారి మారకార్థం ఈనాడు మరి మేము సత్కారం అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ జీవితంలో సహస్ర చంద్ర దశకు చేరువవుతున్న పుణ్య దంపతులు ప్రముఖ రంగస్థల టీవీ సినిమా సీనియర్ నటులు నంది అవార్డు గ్రహీత గౌరవనీయులు బ్రహ్మశ్రీ క్రమధాటి వెంకటేశ్వర శర్మ గారు శ్రీమతి జ్యోత్సనాదేవి దంపతులను సాదరపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వీరికి శ్రీ వేమూరి ఆదిలక్ష్మి కామేశ్వరి శ్రీనివాస శాస్త్రి స్మారక జీవిత సాఫల్య పురస్కారాన్ని ఈ రోజు అందజేసుకుంటున్నాం. పండుగ
అందరు ఉంటుంది లైన్ లో ఒకసారి మూర్తి గారు ముందు లైన్ లో వరసలపురం భక్త సమాజం తరఫున శ్రీ మూర్తి గారు శ్రీ కమదాటి వెంకటేశ్వర శర్మ గారిని సత్కరిస్తున్నారు. గౌరవనీయులైన కమదాటి వెంకటేశ్వర శర్మ గారిని ఉద్దేశిస్తూ వ్రాసినటువంటి ఈ చిన్న లేఖ. షోడశ కళా ప్రపూర్ణుడా హిమమయూకిని పూర్ణోదయం నెలకొకసారి మాత్రమే పున్నమి వెన్నెల భాగ్యాన్ని పొందే నిలవంక వృద్ధికి సంకేతం. బుద్ధిజీవులైన మానవుడు సహస్రపూర్ణ చంద్రుని దర్శించడం ఒక విశేషమైతే జన్మ సార్థకతకు కొలమానం ఆత్మవిధులవటం వ్యక్తి సమాజహితానికి సాహిత్య సాంస్కృతిక విద్యా సేవా రంగాలలో పరిశ్రమించడం అందుకు వారి అర్థాన్ని సహకరించడం విశేషమైన వరవిశేషం. వీరు మీరు త్వరలో సహస్ర చంద్ర దర్శన దంపతులు కానున్న మీకు శ్రీమతి అండ్ శ్రీ వడ్డీ వరలక్ష్మి శివశంకరరావు దంపతుల స్మారక సేవా సంస్థ నేడు జీవిత సాఫల్య పురస్కార ప్రదానం గావిస్తుంది. ఆనంద సంభరిత పూర్ణ హృదయంతో అందుకోండి అని వినమంగా తదుపరి మరి గౌరవనీయులైనటువంటి దేవాలయం వారు మరి మనందరి కోసం ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి సిద్ధం చేశారు. మరి వీటికి వచ్చిన భక్తులు ప్రేక్షకులు అభిమానులు అంతా కూడా ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళాలి. స్వామివారిని అమ్మవారిని దర్శించి ప్రసాదాన్ని తీసుకు వెళ్ళవలసిందిగా దేవాలయం తరఫున ప్రత్యేకంగా విన్నవిస్తున్నాం. కార్యక్రమం ఎలా చేయాలి ఎక్కడ చేయాలంటే మహాపడుతుంటే మీ కార్యక్రమం సజావుగా సాగుతుంది ఇక్కడ చేసుకోండి అని మమ్మల్ని పిలిచి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి దోహదపడినటువంటి శ్రీ పీవీక స్వామివారు గారికి ఏమిచ్చినా తక్కువే. ఆ స్వామికి కొండంత దేవుడికి కొండంత పత్రి ఒక నమస్కారం మాత్రమే చేయగలం కాబట్టి వారికి తదుపరి ధన్యవాదాలు స్వామిదేవులు గారు. తర్వాత తదుపరి ఈ కార్యక్రమం ఇంత భవ్యంగా నిజంగా నేను ఒక పరిస్థితుల్లో అయితే ఆ వాన చూసి భయపడ్డాను. సరే ఖర్చు డబ్బులు అది వేరే విషయం కానీ అనుకున్న కార్యక్రమం ఏమిటా వెనకబడింది అని చెప్పని బాధపడ్డాను. కానీ కాదు ఏదైనా మనం ఇవాళ వేద్దాం లేండి అని చెప్పి నాకు మనోధైర్యాన్ని బలాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ సిహెచ్ సోలపాలి గారిని ఈ సందర్భంలో గారు సత్కరిస్తారు. కొంచెం అదే నూట దగ్గర సార్ తీసుకుంటారండి రండి పెద్ద అందరూ కూడా రండి దయచేసి మన ఒక పది నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు నాకు వ్యూ వస్తుందా
తదుపరి మరి మా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో కథ నాలుగైదేళ్ల బట్టి కృషి చేయడానికి చేస్తున్నటువంటి శ్రీ సిహెచ్ఆర్కే మూర్తి గారిని సత్కరించదలుచుకున్నాం. ఒక్కరి తదుపరి సీనియర్ ఆర్టిస్ట్ శ్రీ కుప్పల్ జగన్నాథరావు గారు. నిజానికి మేము ఇవాళ నాటకం వేయడానికి ఓ ప్రథమ నాకు మాకున్నటువంటి ప్రేక్షకుడు వారి మొట్టమొదటి ప్రేక్షకుడు, వారి తర్వాతే వృద్ధి అయినటువంటిది జరిగింది. మరి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఉత్తమ ప్రేక్షకు అందరూ వస్తున్నారు. ప్రేమ్ చే ప్రేమ్ చేయండి. ఇప్పుడు నటీ నటులకు సత్కారం. లోహితుడు ఇతన్ని రెండోసారి అప్పుడే మా గ్రూప్ లో చేరడం, రెండోసారి నాటకంలో పాల్గొనడం. దయచేసి ఒక్క నిమిషం ఉండండి, ఎవరు వెళ్ళద్దు, అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్ళాలి. అమ్మినమ్మ కన్నమ్మ కన్నమ్మ అమ్మినమ్మ అలా చూస్తాం. ఒకటో తారీఖు మళ్ళీ అప్పటానికి నాకు అబ్బాయి కావాలి. ఒక్క నిమిషం అందరూ ఆగండి, ఒక్క నిమిషం. నెక్స్ట్ నెక్స్ట్ తదుపరి శ్రీ చిట్టి బాలనాగేశ్వరరావు గారు. చిట్టి బాలనాగేశ్వరరావు గారు వీరబాహుడికి మరి చూస్తే ఈయన వీరబాహుడే అని చెప్పని అందరూ చెప్పేటువంటి పాత్ర ఆ పాత్రధారి. మరి అందరినీ కవర్ చేయను. తదుపరి శ్రీ శివుడు వేత్రధారి శ్రీ శర్మగారు. శర్మగారు తదుపరి ఎక్కడ ఎక్కడ తీలా ఎక్కడ కూర్చోండి కూర్చోండి ఎక్కేది.
తర్వాత శ్రీ తాత వారు రాఘవర ప్రసాద్ రండి అందరూ దయచేసి అందరు నిలబడండి. సార్ ఫోటో అది మన ముందు కనిపిస్తాను మీ ఫోటో తర్వాత మంగపతి రావు గారు ఈ మంగపతి రావు గారు మూర్తి గారు శ్రీ మంగపతి రావు గారు శ్రీమతి పి సావిత్రి గారు గాంధారి గారు తక్కువ కాలంలో అక్కయ్య గారు అన్ని పాత్రలు తదుపరి శ్రీ అమ్మాయి నాయుడు గారు కోట అమ్మాయి నాయుడు గారు తిరుపతి దొరుకుమారి హైదరాబాద్ దొరుకు తదుపరి పంపన వెంకటేశ్వరరావు గారు వాడు తదుపరి సురేష్ అందరు చూడండి ఒకసారి ఇంకోటి రైట్ సూపర్ ఇంకోటి
దిశాంతే సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రక్షమాం రక్షమాం, పాహిమాం పాహిమాం. జై గురుదేవ. అయితే కొన్నింటికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కదా, మూడు రోజుల నుంచి కూడా ఇంకొన్ని వర్షాలు రావడం వల్ల కార్యక్రమాల్లో చాలా మంది మార్పులు చేస్తున్నారు. అలాగే ఇంటి దేవాలయంలో కూడా మార్పు జరిగింది. అయినప్పటికీ కూడా వారు వారి యొక్క శక్తితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నడిపించారు. వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకి అలాగే కార్యక్రమాన్ని చేపించడానికి వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మరి దేవుణ్ణి ఎవరూ కూడా ఆపలేరు. ఎటువంటి పరిస్థితుల్లో సరే మనం దాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం ఒక గోల్ తీసుకు వెళ్తామని చెప్పి చెప్పడానికి చెప్పటం కారణం శ్రీములు జగన్ హరాజు వారి యొక్క ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని తర్వాత చేసేటువంటి కృషికి ఇంకా భగవంతుడు ఆయుధారోగ్య చర్యలు ఇచ్చి వారిని సదా రక్షించడానికి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. కేవలం గజానన మహారాజుకి ఇంకా మాతకు జై, లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామికి జై. అక్కడే కొడుకుని మొన్నడు పొద్దున బయలుదేరి పెట్రోల్ వచ్చాం మేము, నేను మా పాపన గారు మా మూర్తి గారు నలుగురు. నిన్నటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది, ఇవాళ పరిస్థితి కూడా అట్లాగే ఉంటుందని తెలుసు. కాకపోతే నిండా మునిగం. ఇంకొకటి, ఇది పెద్దల పేరు మీద అనుకున్న కార్యక్రమం, అమ్మవారి మీద ఏవారి మీద వాళ్ళ మీద భారం వేసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. మా అదృష్టం కొద్ది కొద్దిగా ముందు ఇబ్బంది అయ్యేప్పటికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే కార్యక్రమం ఈరోజు సంపూర్ణం అనేటువంటి తృప్తితో నేను ఇంటికి వెళ్ళేటువంటి నాకు బండి ఉంది కదా.